ఒంగోలులో ఓ మహిళ వసతి గృహంపై వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు కొంతమంది యువకులతో కలిసి దాడి చేయించాడు. ఈ నెల 24వ తేదీన ఒక సెల్ ఫోన్ దుకాణంలో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ నేపథ్యంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు షేక్ సుబాని సుమారు 30 మంది యువకులతో కలిసి యువకుని తల్లిదండ్రులు నిర్వహిస్తున్న లేడీస్ హాస్టల్పై దాడి చేసి వీరంగం సృష్టించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితుడు తిరిగి దాడికి గురైన వారిపైనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలులో మహిళా వసతి గృహంపై వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు కొంతమంది యువకులతో కలిసి దాడి చేయించాడు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చూడడానికి మా ప్రతినిధి దిలీప్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దిలీప్, దీపికా, ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ మహిళలకు రక్షణ అంటూ దిశ యాప్ ప్రవేశపెట్టి మహిళలకు రక్షణగా ఉంటామంటూ చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఒక మహిళా ఎస్పీ ఉన్న అధికారిగా ఉన్న ప్రాంతంలో ఒక మహిళా వసతి గృహంపై నిన్న కొంత వైసీపీ చెందిన ఒక నాయకుడు తన అంచెలు 30 మంది అంచెలతోటి గృహం వసతి గృహంపై దాడి చేసి అక్కడ ఒక గృహం యొక్క నివాసుల్ని ఇద్దరిని అక్కడ ఉన్న విద్యార్థుల్ని మహిళా విద్యార్థుల్ని దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మహిళల్ని దుర్భాషలాడుతూ తీవ్రంగా గాయపరిచారు. వాళ్ళ యొక్క చర్మాలను ధ్వంసం చేశారు. గతంలో కూడా ఇదే వైకపాకి చెందిన నాయకుడిపై ఒంగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు చాలా కేసులు నమోదయ్యాయి. కొంతకాలం క్రితం సుబ్బారావు గుప్తా అనే వ్యక్తి పేరు ఈ సదరు వైకాపా నాయకుడు సుబ్బాని దాడి చేసిన తీరు కూడా మనం చూశాము. ఈ రోజు నిన్న జరిగిన సంఘటనలో కూడా దాదాపు 30 మందికి యువకులతోటి అతనే స్వయంగా వెళ్లి సదరు మహిళా వసతి గృహంపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వివరాలు మనం వాళ్ళు కేసు పెట్టడానికి వంటవ పోలీస్ స్టేషన్ చేరుకున్న వసతి గృహ నిర్వాహకులకి పోలీసులు అయితే షాక్ ఇచ్చారు. అదే నిర్వాహకులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అంటూ తెలిసింది దీపిక. రైట్, థ్యాంక్ యూ దిలీప్.